హలో మై ఫ్రెండ్స్, ఎల్లున్న మేడం బాగుననుకుంటాం. వీడియో నచ్చిందంటే లైక్ చేసి చెక్ చేయండి. అలానే సీక్రెట్ ఛానల్ ఉంది కదా, ఆ డ్రామా కొద్దిగా ఎడిటింగ్ చేస్తున్నాను, లేట్ అవుతుంది, అందుకని ఈ డ్రామాలోకి వెళ్ళిపోద్దామా. హీరో ఉంది కదా, హీరోకి ఫోన్ చేసింది కానీ హీరో ఉన్నాడు కదా బిజీగా ఉన్నాడని మాట్లాడని చెప్పి ఉంటాడు కదా. ఇంక హీరోనే ఉంది కదా తన నిజమైన రూపంలో వచ్చేసి ఉండేది, అంటే కుంఫీ లేడీగా, ఇంకా చాలా సూపర్ స్టైల్గా ఇంకా ఆఫీస్ లోపలికి వెళ్ళి ఉంటుంది, అంటే రెండు ముగ్గురిని ఇంక కొట్టి లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇంక హీరోని తోసేసి అంటూ ఉంటుంది, నీకు ఎంత ధైర్యం నాకు నోటీస్ పంపించడానికి అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నువ్వు మిగతా అబ్బాయిలతోటి కూడా ఇంతే క్లోజ్గా వస్తావా, నువ్వు నా క్లోజ్గా వస్తే నాకు చాలా నర్వస్గా ఉందని అంటూ ఉంటాడు. హీరోని కదా ఆ విషయం వినగానే దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నేను నైట్ డాడీ ఉన్నాడు కదా పార్టీలోనే, నాకు ఒక విషయం చెప్పాడు, ఎవరో అన్నో పర్సన్ తోటి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు, కానీ నేను ఎప్పుడూ అమ్మని కూడా చూడలేదు, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఆ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా రిచ్ వాళ్ళు ఉన్నాడు కదా, ఇలానే ప్రాబ్లంలో ఉంటాడు అనుకుంటా, నాకంటే పెద్ద ప్రాబ్లంలో హీరోనే ఉన్నాడని ఇంక హీరోని అనుకుంటూ ఉంటుంది. అందుకునేనా మీరు నాతోటి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, అవును నువ్వు ఓకే చెప్తే నేను నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టం లేకపోతే నేను వేరే అమ్మని చూసుకుంటాను, ఇంకా అప్పు ఉంది కదా ఆ అప్పు కూడా తీర్చేసి ఇంకా వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది, నేను ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఈ అప్పు ఉంది కదా వదిలేస్తారా ఏంటి బాస్ అని అడుగుతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, వదిలేస్తాను నేను ఈ విషయం ఎత్తానని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా ఆ విషయం వెనకనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోనికి ఒక బుక్ ఇస్తూ ఉంటాడు, ఇది మా ఫ్యామిలీలోనే ఉన్న రూల్స్ బుక్, ఇది మొత్తం చదివే ఇంకా మా ఫ్యామిలీ గురించి నేను బాగా అర్థమవుతుందని అంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావు చేసుకోవని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, వేరే దారి లేదు కదా, నువ్వు అన్నా కూడా జైలుకి వెళ్తాను, ఇంకా తప్పదు కదా మేనేజ్ చేసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, అయితే నీ పేరు ఉంది కదా చేంజ్ చేసుకుంటావా ఏంటి అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, సరే అయితే నా పేరు చేంజ్ చేసుకోమంటున్నాడు కదా చేంజ్ చేసుకుంటాను, నా పేరు షూ బాగుంటుందా లేకపోతే లీ బాగుంటుందా అని అంటూ ఉంటుంది. వద్దులే బాస్, నాకున్న పేరెస్ చాలు, ఇంకా ఏ పేరు వద్దని అంటూ ఉంటుంది. ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్కరికే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు కదా. పార్టీలోని ఇంకా చూపిస్తూ ఉంటాడు, వీఐపీ గెస్టులు కూడా వచ్చి ఉంటాడు. అక్కడ హీరో వాళ్ళ సవతి తల్లి ఇంకా తన బ్రదర్ కూడా వచ్చి ఉంటాడు. సవతి తల్లి గురించి మాట్లాడుకుంటాం, తను చూస్తే చాలా మంచిగా కనబడుతుంది. హీరో వాళ్ళ డాడీది సెకండ్ వైఫ్, ఫస్ట్ వైఫ్ ఎక్కడ వెళ్ళిందో అసలు తెలీదు. పెద్దని చూపిస్తూ ఉంటాడు, అతను చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాడు, కానీ అతను చూస్తుంటే అంత క్యూట్ కాదు. ఇంకా హీరో వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు, తను మిగతా వాళ్ళందరికీ ఇంకా లెక్చర్ ఇస్తూ ఉంటాడు స్టేజ్ పైన. ఇంకా సీఈఓ కంపెనీ జీ ఉంది కదా, ఇంకా తనే ఎక్కువగా పెంచానని, ఇంక ఇంత ప్లేస్కి తీసుకొని వచ్చానని ఇంకా ఎక్కువగా లెక్చర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు, ఇంకా నా వైఫ్ వచ్చి మాట్లాడుతుందని అంటూ ఉంటాడు. ఇంకా సవతి తల్లి ఉంది కదా, తనకి ఇష్టం వచ్చిన అమ్మాయిని ఇంకా సెలెక్ట్ చేసి ఈరోజు మ్యారేజ్ చేద్దాంలే, ఇంకా కంపెనీ ఉంది కదా నా చేతిలో ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మంచిగా ఇంకా ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసిందో ఇంకా ఆ అమ్మాయి గురించి చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఉన్నాడు కదా స్టేజ్ పైన వచ్చి ఉంటాడు. స్టేజ్ పైన హీరో ఉన్నాడు కదా, మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు, నాకు అబ్బాయి వైఫ్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా, అందుకొని నాకు అబ్బాయి వైఫ్ వస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా హీరో నుంచుడగానే షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా మీడియా వాళ్ళకి కూడా న్యూస్ వచ్చింది కదా, ఇంకా మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా హీరోని ఫోటో తీస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఇదంతా చూసి నేను అసలు ఎవరిని అయినా కూడా నేను ఇక్కడ ఎందుకు ఉన్నానని అనుకుంటూ ఉండేది. నాకు గుర్తొచ్చింది, ఎదురుగా నా హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంకా అతనికి నేను డబ్బులు ఇవ్వాలి కదా అప్పుతో ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏంటి ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఇన్ని మందులు ఎందుకు వచ్చారని అంటూ ఉంటుంది. నాకు చాలా నర్వస్గా ఉందని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, టెన్షన్ పడుకో, అయినా కూడా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా మనం చూస్తున్నాడు, అందుకనే నువ్వు నేను చెప్పినట్టు ఆ ప్లాన్ మీద ఇంకా మొత్తం రెడీ అవ్వని అంటూ ఉంటాడు. ఇద్దరు ఉన్నారు కదా స్టేజ్ పైన నిల్చొని ఉంటాడు. హీరో ఉన్నారు కదా చెప్తూ ఉంటాడు, మా డాడీ ఉన్నారు కదా అత్తమాలు నా వెనుక పడేవారు పెళ్లి చేసుకోమని, నాకు కాబోయే వైఫ్ ఉంది కదా దొరకాలని నేను వెయిట్ చేశాను, నా కాబోయే వైఫ్ ఉంది కదా దొరికింది, ఇప్పుడు నేను తనతో చాలా హ్యాపీగా ఉన్నాను, తనని మ్యారేజ్ చేసుకోమని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా విషయం వినగానే నవ్వుతూ ఉంటుంది. ఇంకా హీరోకి యాక్టింగ్ అవార్డు ఇవ్వాలనుకున్నా ఆయన కూడా ఈ పర్సన్ సీఈఓ ఎవరు చేశారని అనుకుంటూ ఉంటుంది.
ఈ రోజు వీరి మాటలకి ఇరుడు నలిపినందుకునా ఈశ్వరం వెనకనే షాక్ అయిపోయింది. తన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయేటది. ఇంకా ఇరుడు నలిపిండికి మాత్రం ఇరుని అంటే అస్సలు నచ్చదు. ఇరుని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, చాలా రిచ్ అయిన షూస్ వేసుకున్నా కూడా రిచ్ పర్సన్ అవ్వలేడని అంటూ ఉంటుంది. ఇరుణిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఇరుని కూడా అర్థమైంటుంది, సౌతి తల్లి ఉంది కదా, సౌతి తల్లి ఇలా మాట్లాడుతుంది కదా, తనకి చెప్పిన భాషలోనే తనకి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. అవును, మీరు చెప్పింది కరెక్టే, రిచ్ షూస్ వేసుకున్నా కూడా రిచ్ అవ్వలేడు. అయినా కూడా ఈరో కన్న తల్లి, ఈరో కన్న తల్లి అవ్వలేడు. మీరు ఎప్పుడు సౌతి తల్లి లాగానే ఉంటాడు, సౌతి తల్లి అండి, సౌతి తల్లి అని అంటూ ఉంటుంది. ఈరోని ఉంది కదా, ఈరో వాళ్ళ పిన్నిని బాగా ఇన్సల్ట్ చేసే ఉంటుంది. ఈరో వాళ్ళ పిన్నికి మాత్రం చాలా కోపం వచ్చి ఈరుని కొట్టడానికి వస్తూ ఉంటుంది. కానీ ఈరోని ఉంది కదా, చేపట్టుకుని ఉంటుంది. కొద్దిగా చూడండి అత్తయ్య, మిగతా వాళ్ళందరూ మననే చూస్తున్నాడు, మీకే ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఈరో ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు. పిన్ని చూడండి, మిగతా వాళ్ళందరూ చూస్తున్నాడు. ఆయన కూడా మీరు మా వైఫ్ నిమ్మనని అన్నాను కూడా, మిగతా వాళ్ళందరూ నిన్నే ఇన్సల్ట్ చేస్తారని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా, తన వైఫ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంక ఈరోని ఉంది కదా, ఈరోకి చెప్తూ ఉంటుంది, నేను మీ పిన్నితోటి కూడా పెట్టుకున్నానని అంటూ ఉంటుంది. చేసింది మిస్టేక్ బాస్ అని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, నువ్వు కరెక్ట్గానే చేసావు, అయినా కూడా నీకు బోనస్ ఇస్తానని అంటూ ఉంటాడు. ఈరోని తీసుకుని వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఈరో అన్నా కదా బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడ కూర్చోదు, ఆయన కూడా నీ బెదర్ ఎలా నుంచున్నాను, నువ్వు కూడా అలా నుంచని అంటూ ఉంటాడు. ఈరో అంటూ ఉంటాడు, నాన్న మీరు చదవలేదేంటి, ఫ్యామిలీ రూల్స్, ఆయన కూడా ఇలా ఏమి ఉంటుందని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, నువ్వు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వినవు కదన మాట అని అంటూ ఉంటాడు. ఇంకో ఈరో అంటూ ఉంటాడు, మీకు చెప్పాను కదా నాన్న, ఆయన కూడా నాకు ఇష్టమైన పెళ్ళిని మీరు ఫిక్స్ చేస్తేనే ఎలా చేసుకుంటాను అనుకున్నాడు. షిన్సీ తోటి నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు, ఆయన కూడా నాకు ఇష్టం లేని పెళ్లి మీరు ఫిక్స్ చేశారని అంటూ ఉంటాడు. ఆయన కూడా నువ్వు నా మాటకి ఎదురు చెప్తున్నావా, నువ్వు నా డబ్బులతోటి పెరిగావు, ఇంకా నా డబ్బులతో తింటున్నావు, నీకు ఎంత తేడమని అంటూ ఉంటాడు. ఏరో అంటూ ఉంటాడు, సరే నాన్న చూద్దాము, ఆయన కూడా ఎవరి డబ్బులతోటి పెరుగుతున్నాడు, ఎవరి డబ్బులతో తింటున్నాడు, నేను కూడా చూస్తానని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరో ఉంది కదా, తన విలేజ్ లో ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఈరో వాళ్ళ వైఫ్ ఎలా అయ్యావు, అయినా కూడా ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నాడు కదా, నీ గురించి మాట్లాడితే ఏమవుతుంది, ఇంకా విలేజ్ వాళ్ళు ఇదంతా చూస్తే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది, మీ డాడీ ఉన్నాడు కదా, విషయం తెలియకనే అస్సలు ఒప్పుకోడని అంటూ ఉంటాడు. ఈరుని అంటూ ఉంటుంది, నేను లైవ్లోకి వచ్చి మిగతా వాళ్ళందరికీ చెప్తానని ఇంకా తన అకౌంట్ ఓపెన్ చేసి ఉంటుంది. కానీ తన అకౌంట్ ఉంది కదా, రిమూవ్ చేసేసి ఉంటాడు. ఈ విషయం తెలియగానే ఇంకా ఈరోనికి మాత్రం ఇదంతా ఈరో వాళ్ళే అనుకొని ఇంకా ఈరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఈరో ఉన్నాడు కదా, ఫోన్ ఎత్తడు. ఈరో ఉన్నాడు కదా, ఆఫీస్లో ఉంటాడు. అక్కడికి సెన్షి వచ్చి ఉంటుంది, ఈరోని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కానీ పెళ్లి చేసుకోలేదు, కానీ తొందరగా ఈరోని వదలేదు. అప్పుడే ఈరోకి ఈరోని నుంచి కాల్ వచ్చింది. ఈరో ఉన్నాడు కదా, ఫోన్ ఎత్తి ఉంటాడు. ఈరోని అంటూ ఉంటుంది, బాస్ మన ఇద్దరం ఉన్నాడు కదా, మ్యారేజ్ చేసుకుంటామని ఇంకా ఫేక్గా చెప్పాము మిగతా వాళ్ళందరికీ, కానీ మన ఇద్దరు ఫోటోలు ఉన్నాయి కదా, ఎడిటింగ్ చేసి వేరే వేరే విద్యలాగా ఇంకా అప్లోడ్ చేస్తున్నారు, మన గురించి ట్రెండింగ్ చేస్తున్నారు, మీరే ఏదో ఒకటి చేయండి బాస్ అని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, నేను వస్తాను, నేను మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఎవరు ఉన్నాడు కదా, వెళ్ళిపోతూ ఉంటాడు. షిన్జీ ఉంది కదా, ఆపుతూ ఉంటుంది, వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, 10 సంవత్సరాలు అయింది, ఆయన కూడా నువ్వు వేరే వాళ్ళని చూసుకో, తన ప్లేస్ నువ్వు ఎప్పుడు తీసుకోలేవని అంటూ ఉంటాడు, చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. అసలు 10 సంవత్సరాలు ఏమైంది, అసలు స్టోరీ ఏంటో నాకు కూడా తెలీదు, మీరు కూడా వెయిట్ చేయండి, తెలిసాక నేనే చెప్తాను. చీటర్ ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా ఈరోని గురించి లేని పోలి మాటలు చెప్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వినండి, నేను అసలు ఏమీ చీటింగ్ చేయలేదు. ఇంకా ఈరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, తను చీటింగ్ చేసింది, వీళ్ళిద్దరు ఉన్నారు కదా చీటింగ్ చేసేవాళ్ళు, నేను అసలు ఏమీ చీటింగ్ చేయలేదని ఈరోని గురించి లేని పోని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఈరోని ఉంది కదా, అక్కడికి వచ్చి ఉంటుంది, నేను నోరు మూసుకొని ఉండలేకపోతే నేను ఇక్కడే బొంద పెడతానని అంటూ ఉంటుంది. ఇంకా చీటర్ పర్సన్ ఉన్నారు కదా, మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు, చూడండి పెద్దలారా నన్ను ఎలా భయపడుతుందో, నేను వీళ్ళిద్దరిని వదిలినని. ఇంకా రౌడీలు ఉన్నాడు కదా, ఈరోని తోటి ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఈరోని ఉంది కదా, సైలెంట్గా ఉంటుందా, వాళ్ళు బాగా కొడుతూ ఉంటుంది. ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా, ఈరోని కొట్టడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఈరో ఉన్నాడు కదా, ఈరోని కాపాడు ఉంటాడు, ఈరోకి తరిగి ఉంటుంది. ఇద్దరు ఉన్నారు కదా, కొంతసేపు అలానే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా రౌడీలు గాయంగా ఉన్నారు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఈరోని ఉంది కదా, ఈరోని అడుగుతూ ఉంటుంది, బాస్ మీరు బాగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, నేను బాగానే ఉన్నాను, పద ఇంటికి అని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.